సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కుటుంబం ఆత్మహత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ఇంట్లో కనిపిస్తున్న దృశ్యాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతదేహాల నుదుటిన బొట్లుండడం, దేవుని పట్టాలు చిందరవందరగా పడి ఉండడంతో మూఢనమ్మకాలే ముగ్గురిని బలి తీసుకున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. హత్య ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. షామీర్పేట మండలం పోతాయిపల్లిలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నెలకు 2 లక్షల జీతం. ఆమెగా కార్పొరేట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. వీళ్ళిద్దరికీ ఒక ముద్దులలికి చిన్నారి కూడా ఉంది. ఆ పాపకి 7 సంవత్సరాలు. ఎంతటి కష్టం వచ్చిందేమో తెలియదు, కానీ ఈ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బీరంగూడ ఏరియాలో ఉన్న వందనాపురి కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను శ్రీకాంత్ ఉన్నటువంటి ఆ నివాసం ఏదైతే ఉందో, బీరంగూడలో ఉన్నటువంటి ఆ నివాసం దగ్గర ఉన్నాను. ఇదే ఇంట్లో వాళ్ళు ప్రేమ వివాహం గత 10 సంవత్సరాల క్రితం చేసుకున్నారు. చెప్పండి, అసలు ఈ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అండి? చాలా బాగుండే వాళ్ళండి. మాతో అయితే ఒక 6 ఇయర్స్ నుండి పరిచయం. మాకు 7 ఇయర్స్ వాళ్ళు ముందు కొనుక్కున్నారు అనమాట మాకంటే. మేము తర్వాత వచ్చేసినాం. వాళ్ళతో మాతో చాలా బాగుండే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే ఇప్పుడు కరోనా కాబట్టి ఎక్కువ కాంటాక్ట్స్ ఏం లేవు, కానీ ఫోన్లో అయినా సరే 15 డేస్కి ఒకసారి అట్లా చేస్తుండే, మాట్లాడుతుండే, ఎట్లున్నారు, ఏంది, ఏం సంగతి అని చెప్పేసి కూడా మాట్లాడుతుండే. ఏ విషయమైనా షేర్ చేసేది. అసలు అట్లా మేజర్ ప్రాబ్లమ్స్ అంటూ కూడా ఏమీ లేవు వాళ్ళకి. అసలు మామూలుగా కాలేజ్ డేస్ నుంచే వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత జాబ్ కూడా ఒకే దగ్గర చేసేవాళ్ళు. తర్వాత జాబ్ అయిపోయిన తర్వాత కూడా పాప పుట్టినాక తను సాఫ్ట్వేర్ అటు సైడ్ మానేసింది. ఇంకా పాప కొంచెం పెద్దగా అయిన తర్వాత పాపతో పాటు స్కూల్లో జాయిన్ అయింది అనమాట. ఆ తర్వాత కూడా పెద్దగా ఏం ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు వాళ్ళకి. అసలు అంటే ఎప్పుడైనా ఇక్కడ గొడవ పడుతున్నట్టు కానీ, లేకపోతే మాకు ఒక పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పి కానీ ఏ రోజైనా ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా అండి? లేదండి. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అసలు గొడవ అనేది వాళ్ళ మధ్యలో ఉంటుంది అని కూడా మేము అసలు ఆ థాట్ కూడా రావట్లేదు. అసలు అసలు ఎందుకు ఇలా చేశారు అనేది మాకు అసలు ఒక మిస్టరీ అనిలాగా అనిపిస్తుంది. అసలు ఎవరైనా ఇలాంటిదే చేస్తే అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే స్థాయిలో తన మెంటాలిటీ ఉండేది, అంత బ్యాలెన్స్డ్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునే ఇంత బ్యాలెన్స్డ్ పర్సన్ తను. మూఢనమ్మకాలకి సంబంధించి ఏమైనా ఈ కుటుంబం ఎక్కువ నమ్ముతుంది అంటారా, లేకపోతే పూజలు లాంటివి ఏమైనా ఎక్కువ చేస్తారా? లేదండి, పూజలు ఏమి అట్లాంటివి ఏమి చేయరు. మా చేస్తారు, దేవుడు అంటే అందరికీ నమ్మకం ఉంటుందిగా. అట్లానే కానీ మరీ అంత కాదండి. ఆమె జాబ్ చేస్తుంది, మార్నింగ్ వెళ్తుంది. ఈ పక్కిళ్ళే మాది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పలకరించటం, బయట ఉన్నామంటే మేము హాయ్ చెప్పుకొని మాట్లాడుకొని వెళ్తాం. కానీ ఏదైనా వచ్చినా కూడా అలా ఉండకూడదు. నా పేరు శాంతి. అలా ఉండకూడదు శాంతి గారు, ధైర్యంగా ఉండాలి దేనికైనా అని నాకే చెప్పేదామా. ప్రధానంగా ఆ పోలీసులు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత దేవుడి ఫోటోలకి సంబంధించి బోర్లిచ్చి ఉండడం, అదేవిధంగా ముగ్గురు మృతదేహాలకు సంబంధించి కూడా నుదుటి మీద రక్తపు బొట్లు ఉండడం, ఇవన్నీ కూడా ఆనవాళ్ళు కనిపించేసరికి వీళ్ళు తీవ్రమైన మానసిక సమస్యలతో చనిపోయి ఉంటారు అనేది ఒక పోలీసులకు ప్రాథమిక అంచనా వచ్చినప్పటికీ కూడా ఈ కుటుంబ ఆత్మహత్య మాత్రం ఒక సస్పెన్స్ గా మారింది. గత 2 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తండ్రి రామచంద్రమూర్తి ఇక్కడికి రావడం, చూడడం, పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళ ఆధారంగా అదేవిధంగా అసలు ఏంటి సమస్య అన్న కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనోహర్తో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్.